Welcome to A to Z Health and Beauty Tips Channel. బీరకాయలోని ఔషధ గుణాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. బీరకాయ గుమ్మడి కుటుంబానికి చెందినది. బీరకాయలో పందిరి బీర, పొట్టి బీర, నేతి బీర, గుత్తి బీర అని వివిధ రకాలున్నాయి. ఈ బీరలలో ఏ ఒక్కటి తిన్నా సరే ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. బీరకాయలో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. బీరకాయకున్న ముఖ్యమైన లక్షణం షుగర్ వ్యాధిని నిరోధించటం. బీరకాయలోని పెప్టైడ్స్ బ్లడ్ మరియు యూరిన్లోని షుగర్ లెవెల్స్ను తగ్గించటంలో సహాయపడుతుంది. బీరకాయ బ్లడ్ ఇన్సులిన్ లెవెల్స్ను నిశ్చలంగా ఉంచటంలో చాలా దోహదపడుతుంది. కామెర్లను నివారించే గుణాలు బీరకాయలో పుష్కలంగా ఉన్నాయి. కామెర్లతో బాధపడేవారు బీరకాయలోని తెల్లటి గూడె గింజలతో సహా తీసుకోవటం వల్ల కామెర్లను నివారించవచ్చు. బీరకాయలో డైటరీ ఫైబర్, విటమిన్ సి, జింక్, ఐరన్, రీబోఫోవిన్, థయామిన్, మెగ్నీషియం పుష్కలంగా లభిస్తాయి. రక్తాన్ని శుద్ధి చేయటంలో బీరకాయ బాగా సహాయపడుతుంది మరియు కాలేయాన్ని మెరుగుపరుస్తుంది. మూలసంఖ్య వ్యాధితో బాధపడేవారు బీరకాయ తీసుకోవటం చాలా మంచిది. బీరకాయ సులువుగా జీర్ణమవుతుంది. బరువు తగ్గాలి అనుకునేవారు తరచూ బీరకాయతో ఆహారం తీసుకోవటం చాలా మంచిది. ఇది ఎక్కువగా ఆకలి అవ్వనివ్వదు. ఇందులోని డైటరీ ఫైబర్, విటమిన్స్ మరియు మినరల్స్ బరువు తగ్గడంలో చాలా సహాయపడతాయి. బీరకాయ నీటి శాతం అధికంగా కలిగి ఉంటుంది. ఇది ఏ ఇన్ఫెక్షన్ అయినా, ఏ వైరస్ అయినా శరీరానికి సోకకుండా సహాయపడుతుంది. ప్రతిరోజు ఉదయం ఒక గ్లాసు బీరకాయ రసం త్రాగితే రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చు. బీరకాయ పొడిని చర్మానికి అప్లై చేసుకోవటం వలన చర్మం కాంతివంతంగా తయారవుతుంది మరియు మొటిమలు, మచ్చలు లేని చర్మకాంతి లభిస్తుంది. ఈ బీరకాయ పొడిని పాదాలకు వాడటం వలన పాదాల దుర్వాసనను నివారించవచ్చు. బీరకాయ శరీరంలో రక్తాన్ని శుద్ధి చేయటానికి సహకరిస్తుంది. బీరకాయ క్యాన్సర్లు, గుండె జబ్బులు, మధుమేహం వంటి వ్యాధులు రాకుండా తోడ్పడుతుంది. ఇది పీచు పదార్థం గనుక దీనిని ఆహారంలో తీసుకున్నప్పుడు దీనికి తగినంత నీటిని కూడా తాగాలి. చూశారుగా బీరకాయలోని ఔషధ గుణాలు ఎన్నున్నాయో. మరిన్ని ఆసక్తికరమైన హెల్త్ టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ప్రక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కి యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ.